Jataja Purusha Satendraja Adushivendraja Ratitishati Om Namo Venkatesaya Satamanambhavati Karikramaniki Swagatam Putina Roju, Pelli Roju, Shashti Purti, Grohapravesam Tetra Subhasandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Pranganam Nundi Aa Srinivasuni Mangalasisulu Ponde Karikramame Satamanambhavati Naham vasami vaikunthe na yogi hridaye ravau madbhakta yatra gayanti tatra tishthami narada tatra tishthami Narada Satamanambhavati Putinaro Subhakankshalanu Vaikunthavasuni Asisilanu Ma Chiranjeevi Sriman Vishwaksenaku Andinchandi Antu Tali Gita Bhavani Tandri Kishore Kumar Nanumma Amamma Tatayalu Kutuma Sabhyulu Jagityala Nunchi Kortunnaru ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా గారాలపట్టి నవీన్యకు శుభాకాంక్షలను ఏడుకుంటల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ వెంకట వరలక్ష్మి నాన్న రామకృష్ణారెడ్డి బంధుమిత్రులు ఖమ్మం నుండి కోరుతున్నారు. ఈరోజు మా చిట్టి మనమరాలు హాసినికి జన్మదిన శుభాకాంక్షలను అంజనా త్రివాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం జంగారెడ్డి గూడెం నుండి వ్రాశారు. ఈరోజు మా బంగారు తల్లి నవ్యత స్త్రీకి జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీసుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న హరికృష్ణ అమ్మ జ్యోతి అన్నయ్య హేమంత్ ప్రీత్ మరియు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా ముద్దుల కుమార్తె శ్రావ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సుజాత నాన్న సురేష్ నానమ్మ అమ్మమ్మ తాతయ్య బంధుమిత్రులు ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. భీమవరంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిరంజీవి సోమనాథ నాగ శ్రీమన్ నారాయణకు శుభాకాంక్షలను గోవిందుని దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న సాయిరామ్ అమ్మ బాల వెంకట రాజేశ్వరి సోదరుడు కార్తీక్ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా చిట్టి తండ్రి హితేష్ సాయి సాకేత్ కు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ తండ్రి ఉమామహేశ్వరరావు తల్లి గిరిజ నానమ్మ అమ్మమ్మ తాతయ్య బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను మా బంగారు పాప సాయిశ్రీకి అందించమంటూ అనుపర్తి నుంచి తల్లి శాంతి తండ్రి రాంబాబు పెదనాన్న పెద్దమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి తేజస్వినికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ మణి నాన్న అశోక్ కుమార్ నానమ్మ తాతయ్య బంధుమిత్రులు మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమడు మనోజ్ సాయికి శుభాకాంక్షలను వెంకన్న ఆశీస్సులను అందించమంటూ నానమ్మ సుశీల అక్కయ్య వెన్నెల అమ్మ నాన్న కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా కంటి వెలుగు ప్రీతంకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ శ్రీకాళహస్తి నుంచి అమ్మ ప్రసూన, నాన్న సురేంద్రబాబు, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను మా చిన్నారి హంసిక విన్యాకు అందించండి అంటూ అమ్మ మంగళ, నాన్న శ్రీకాంత్, చెల్లాయి, అన్నయ్య, బంధుమిత్రులు బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాశారు. ఈరోజు మా తమ్ముడు వర్షిత్ కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని ఆశీస్సులను అందించండి అంటూ అక్కయ్య వర్షిణి, అమ్మ సునీత, నాన్న రంగనాథ్ కుమార్ మరియు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా చిన్నారి లలితారాణికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అంజనా ధ్రువాసుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి నాగేంద్ర కుమార్, తల్లి వెంకటలక్ష్మి, అన్నయ్య, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ముంబైలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా గారాల బాబు కార్తికేయకు శుభాకాంక్షలతో పాటు గోవిందుని శుభాశిస్సులను అందించమంటూ అమ్మ సురేఖ, నాన్న రవీంద్ర, పెదనాన్న, పెద్దమ్మ, బంధుమిత్రులు కోరుతున్నారు. మా చిరంజీవి సాయి రోహన్ వర్మ, నాగ్ నయన శ్రీలకు జన్మదిన శుభాకాంక్షలను, అంజనా ధ్రువాసుని దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ అశ్విని, నాన్న శ్రీకాంత్, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా గారాల పట్టి దియాశరణ్యకు అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కడియం నుంచి కోరుతున్నారు. ఈరోజు మా మనమరాలు నవ్యకు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ విజయనగరం నుంచి అమ్మమ్మ పద్మావతి, తాతయ్య శ్రీరాములు, అత్తయ్య, మామయ్య, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనమడు లోహితాక్షకు అందించండి అంటూ తాతయ్య సుధాకర్ రాజు, నానమ్మ వాణి, అమ్మ, నాన్న, తమ్ముడు కుటుంబ సభ్యులు పుత్తూరు నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అబ్బాయి ఆనంద్ నారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకన్న దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ రమణమ్మ, నాన్న నారాయణ రెడ్డి, అన్నయ్య, అక్కయ్యలు, బంధుమిత్రులు కడప నుంచి కోరుతున్నారు. నామాల స్వామివారి దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా సోదరి సరస్వతికి అందించమంటూ సోదరి మనులు జ్యోతి, భానుమతి, భర్త కుటుంబ సభ్యులు చెన్నై నుంచి కోరుతున్నారు. గుంటూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి శివరామకృష్ణకు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను అందించండి అంటూ నాన్న సత్యం, అమ్మ పద్మ, సోదరుడు శివప్రసాద్ వ్రాస్తున్నారు. ఈరోజు మా అక్కయ్య సరస్వతికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశిస్సులను అందించమంటూ తమ్ముడు రాజారాం, మరదలు సుధా, కోడలు అపూర్వ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా నాన్న శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించమంటూ కుమార్తెలు కుందన, పవిత్ర, భార్య, తండ్రి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు సప్తగిరీశుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తండ్రి గారైన హరిప్రసాద్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ కుమార్తె ఇషిత, భార్య ఆశ, అమ్మ, నాన్న, బంధుమిత్రులు మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుంచి వ్రాశారు. ఈరోజు మా అబ్బాయి తులసేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీపతి దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న తిరుమలయ్య, అమ్మ అనంతలక్ష్మి, సోదరి కళ్యాణి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబు పవనాజ్కు జన్మదిన శుభాకాంక్షలతో పాటు సప్తగిరీశుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి ప్రవీణ్, తల్లి పల్లవి, తమ్ముడు, నానమ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లక్ష్మీకాంతుని దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా చెల్లాయి సాయి గీతకు అందించండి అంటూ అన్నయ్య మురళి, వదిన లక్ష్మి, అమ్మ, నాన్న, బంధుమిత్రులు స్వయందేవపల్లి నుండి కోరుతున్నారు. ఈరోజు మా నాన్న పార్థసారథి ఆచార్యులకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు హనుమంత శశికృష్ణ, కుమార్తెలు కమల గాయత్రి, శిరీష మరియు బంధుమిత్రులు నందిగామ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిరంజీవి రూప్ కుమార్, ప్రియా దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ వరలక్ష్మి, నాన్న వెంకటాద్రి, అత్తయ్య, మామయ్య, బంధుమిత్రులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన లక్ష్మీ, నరసమ్మ, మణి దంపతులకు అందించండి అంటూ కుమారులు సునీల్, పవన్, కుమార్తెలు గీత, దీప నెల్లూరు నుంచి కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ రామతులసి, నాన్న శ్రీనివాసులు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ కుమారుడు గురుచరణ్, బంధుమిత్రులు కర్నూలు నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన సునీత, శంకరయ్యలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ కుమారుడు సభరీష్, కుమార్తె జ్యోతిర్మయి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బేతంచెర్ల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మ సువర్ణ, నాన్న నాగరాజ్ శెట్టి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు వైకుంఠవాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ కుమార్తె స్వప్న, కుమారుడు నవీన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. రేణికుంటలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి మనస్వినికి శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశిస్సులను అందించమంటూ తండ్రి శ్రీనివాసులు, తల్లి లక్ష్మీదేవి, నానమ్మ, అన్నయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా చెల్లాయి స్నేహలతకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అక్కయ్య, తమ్ముడు, నానమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వడమాలపేట నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా మనమరాలు అక్షయ్యకు అందించమంటూ అమ్మమ్మ సూర్యకుమారి, తాతయ్య కృష్ణమూర్తి,
అమ్మ నాన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆచంట నుంచి కోరుతున్నారు. మా కుమార్తె నాగేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తల్లి భారతి, తండ్రి రవిశంకర్ రెడ్డి, అన్నయ్య, తాతయ్య, నానమ్మ పాలగిరి గ్రామం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా చిరంజీవి తులసి వెంకట వీర మణికంఠకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్య సుబ్బారాయుడు, బామ్మ ఆదిలక్ష్మమ్మ, అమ్మ నాన్న బంధుమిత్రులు బద్వేల్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలతో పాటు గరుడ ధ్వజుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తమ్ముడు విజయ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకన్న ఆశీస్సులను అందించమంటూ అక్కయ్య, చెల్లాయి, అమ్మ, నాన్న, స్నేహితులు మొరిగానిపల్లి నుంచి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను మా అమ్మాయి అదితి జయసూర్యకు అందించండి అంటూ నాన్న జయసూర్య, అమ్మ విజయలక్ష్మి, తమ్ముడు చెల్లాయి బీదర్ నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె రమ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ తల్లి రేవతి, తండ్రి రామకృష్ణయ్య, అన్నయ్య మనోహర్ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం చెన్నై నుంచి వ్రాశారు. ఈరోజు మా కన్నయ్య హర్షిత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, అంజనాద్రివాసుని దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ అరుణ, నాన్న మాధవ్, అన్నయ్య, తాతయ్యలు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా ఋత్విక్ శ్రీనివాసులకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న సురేష్, అమ్మ సునీత, తాతయ్య, బామ్మ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మ హారిక, నాన్న సత్యనారాయణ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, వెంకన్న ఆశీస్సులను అందించమంటూ కుమారుడు శశిధర్, కుమార్తె తేజస్విని, అమ్మ నాన్న బంధుమిత్రులు ఖమ్మం నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను ఈ ఫోటోలోని రమాదేవి, రంజిత్ దంపతులకు అందించమంటూ బంధుమిత్రులు బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా నాన్న గంగాధరం, అమ్మ నాగమ్మ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ కుమారులు చైతన్య సాయి, నవీన్ కుమార్, కుమార్తె, అల్లుడు కుటుంబ సభ్యులు కడప నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశిస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా పిన్ని నీలిమ, బాబాయ్ కిరణ్ కుమార్ దంపతులకు అందించండి అంటూ కుమార్తెలు స్వప్న, హర్షిత, కోడలు, బంధుమిత్రులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా చిరంజీవి కిరణ్ కుమార్, స్వాతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న రెడ్డి శేఖర్, అమ్మ పార్వతి, సోదరుడు, సోదరి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీవారి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మ రమ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించమంటూ కుమార్తె ముని కీర్తన, భర్త ముని సుబ్రహ్మణ్యం, బంధుమిత్రులు తిరుపతి నుంచి కోరుతున్నారు.
ఈరోజు మా మనమడు అఖిల్ కు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య నారాయణ, నానమ్మ చంద్రకళ, తల్లి తండ్రి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత ఆశీస్సులను మా బాబు పవన్ కుమార్ కు అందించమంటూ నాన్న ప్రకాష్, అమ్మ భారతి, తాతయ్య, బామ్మ, బంధుమిత్రులు చిత్తూరు నుంచి కోరుతున్నారు. మా బాబు తేజ సూర్యకు జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశిస్సులను అందించమంటూ రాజమండ్రి నుంచి అమ్మ గంగ, నాన్న చంద్రశేఖర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు జన్మదిన శుభాకాంక్షలను మా పాప చైత్రికకు అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ రామలక్ష్మి, తాతయ్య, బామ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిరంజీవి శేషసాయి శ్రీరామ్కు జన్మదిన శుభాకాంక్షలను నామాల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ హరిప్రియ, నాన్న ప్రసాద్, బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అమ్మాయి హారికకు అందించండి అంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న రెడ్డి రామయ్య తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు మా కుమారుడు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న కాశీ నాగేశ్వరరావు, అమ్మ భాగ్యలక్ష్మి, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మ రమణమ్మ, నాన్న వెంకట సూర్యనారాయణ దంపతులకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ రాజమండ్రి నుంచి కుమారుడు గౌతమ్ శివకుమార్, కుమార్తెలు ఇందిరా, మీనాక్షి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీవారి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు షష్టిపూర్తి జరుపుకుంటున్న దంపతులందరికీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం య ప్రజయా పశుభిః ఆయుర్ధాగ్నే విష విషానా గృహత్ ప్రతీతో కృతయో నరేతి కృతం ప్రీత్వా పవిసార గవ్యం ఇదేవ పుత్రస్యమభిరక్షితాదివ. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507.